మహాన్యాసం అంటే ఏమిటి? ఈ మహాన్యాస పారాయణం ఎలా చేయాలి? మహాన్యాసం అసలు ఎందుకు చేస్తారు? అసలు ఈ మహాన్యాసం ఎప్పుడెప్పుడు చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా మహాన్యాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ముందుగా ఈ కథ తెలుసుకోవాలి. పూర్వం ఒకనాడు గణపతుల వారు ఆ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని పొంది అభిషేకం చేయడం ప్రారంభించారట. కానీ క్రమేపీ గణపతి తన శక్తిని కోల్పోయారట. నేనే అన్ని కార్యములలోనూ జయప్రదం చేసేవాడను, కానీ నేను చేస్తున్న ఈ కర్మకు ఈ విఘాతం ఏమిటి అని అనుకుని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడట గణపతి. ఆ మహాదేవుడు ప్రత్యక్షమవ్వగానే గణపతుల వారు, నేను చేస్తున్న ఈ అభిషేకములలో నా శక్తి కోల్పోతున్నాను, చేయలేనటువంటి స్థితికి వెళ్తున్నాను, ఎందులకు, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించినాడట. దానికి ఆ మహాదేవుడు, నన్ను అభిషేకించాలంటే మీ దేవదానవుల శక్తి సరిపోదు, అందులోకి ముందు నీవు నా స్థాయికి వచ్చి నన్ను అర్చించాలి. నా రుద్రో రుద్రమర్చయేత్, అంటే ముందుగా నీవు రుద్రుడవై ఆ రుద్రుణ్ణి అర్చించాలి. అందుకు ఈ న్యాసమును గణపతుల వారికి ఉపదేశించారట. న్యాసము అంటే ఏమిటి? మంత్రము తంత్రము కలిసినటువంటి ప్రక్రియను న్యాసము అంటారు. ఈ న్యాసము అందరి దేవతలకు ఉంటుంది. ఉదాహరణకు మనం సంధ్యావందనం చేస్తున్నప్పుడు గాయత్రీ న్యాసము చేస్తాం. ఆ గాయత్రీ న్యాసముతో ఆ దేవతను అంగములలో కరములలో ఆవాహన చేసి అంగన్యాస కరన్యాసాదులతో ఆ కర్మను ఆచరిస్తాం. అలాగే ఏ దేవతకు పూజించినా ఆ దేవతాన్యాసము చేసి ఆ దేవతలను అర్చిస్తూ ఉంటాం. అయితే ఈ మహాదేవుడు సమస్తమైన దేవతలకు దేవుడు కాబట్టి ఈశ్వరుని అర్చించాలంటే మహాన్యాసముతో అర్చించాలని సూత్రం. ఎవరు ఎక్కడ చేస్తున్నారో అక్కడ పంచభూతములను, పంచముఖాలను, దశ దిక్కులను, ఆత్మ మరియు శరీరమంతయు రుద్రమయం చేసిన అనంతరం ఆ రుద్రుడి యొక్క స్థాయికి వెళ్ళి రుద్రార్చన చేయడమే ఈ మహాన్యాసమ విశిష్టత. న్యాసపూర్వకం జపహోమార్చనాభిషేక విధిం వ్యాఖ్యాస్యామః అంటుంది ఈ మహాన్యాసం. అంటే ఈశ్వరునికి ఏ కర్మను ఆచరించినా, అనగా జపం చేసినా, అర్చన చేసినా, హోమం చేసినా, అభిషేకం చేసినా, ఇలా న్యాసపూర్వకంగానే చేయాలని శాసనాలున్నాయి. అందుచేత ఇలా న్యాసపూర్వకంగా శివార్చన ఏది చేసినా శతగోదాన ఫలితం దక్కుతుందని వేదోక్తి. మహాన్యాసం అంటే ఏమిటో, ఎందుకు చేస్తారో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ న్యాసమును ఎప్పుడెప్పుడు చేయాలో తెలుసుకుందాం. ఈ న్యాసమును మీరు ఎప్పుడు శివార్చన చేస్తారో అప్పుడు ఈ న్యాసమును తప్పకుండా ఆచరించాలి. కుదరని పక్షంలో కనీసం విశేష పర్వదినాల్లోనైనా, అనగా వారానికి ఒక్కసారి, అనగా సోమవారం నాడైనా, పక్షానికి ఒకసారి ఏకాదశులలోనైనా, లేదా మాస శివరాత్రి తిథులలోనైనా, పౌర్ణమి నాడైనా, ఆరుద్రా నక్షత్రం రోజైనా, కనీసం కార్తీక మాసాదులయందైనా, మహాశివరాత్రి రోజైనా ఈ విశేష న్యాసముతో అభిషేకార్చన చేయాలి. మరియు నిత్య అభిషేకములలో చేయలేకపోయినా పర్వాలేదు, కానీ నక్షత్ర నవగ్రహ శాంతికర్మలు ఆచరించేటప్పుడు తప్పక ఈ మహాన్యాసముతో మాత్రమే అభిషేకం చేయాలి. మరియు శని సంబంధిత మహర్దశ, అంతర్దశ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, నీచ శని, చండాల శని కాలంలో ఉన్న జాతకులందరూ కూడా ఇలా మహాన్యాసపూర్వకంగానే ఏకాదశ రుద్ర వారాభిషేకాన్ని లేదా పారాయణము, హోమము ఆచరించడం ఉత్తమమైనటువంటి విధానం. మరియు ప్రదోష వేళలో ఈ న్యాసముతో అభిషేకం చేస్తే ఆ ఫలితము 100 రెట్లు పెరుగుతుందని పురాణం. కానీ ఉపవాసంతో ఈ యొక్క వ్రతమును ఆచరించాలి. ఇలా న్యాసపూర్వకంగా అభిషేకం చేయాలంటే ఆచరించవలసినటువంటి నియమములేమిటి? ఈ న్యాసం చేయాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించవలసి ఉంటుంది. ఉపవాసంతో ఈ న్యాసమును చేయాలి. ఖచ్చితంగా శాస్త్రీయంగా షట్టు లాంటివి లేకుండా ధోవతి ఉత్తరీయం ధరించే ఈ యొక్క న్యాసమును ఆచరించాలి. తప్పకుండా శరీరమంతటా ఈ విధంగా భస్మధారణ చేయాలి. ఖచ్చితంగా ఏదైనా మాలను మెడలో ధరించడం మంచిది. వివాహితులు ఎడమ భుజం పైన ఒక కండువను ధరించవలయ్యను. దీపారాధన తప్పక చేసి ఈ యొక్క మహాన్యాసమును ఆచరించాలి. ఈ యొక్క మహాన్యాసము వినేటప్పుడు మాత్రం ఎలాంటి నియమములు పాటించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేయాలంటే ఎలా? ముందుగా ఈ మహాన్యాసము క్రియాపూర్వకంగా అందిస్తున్నాను. ఇంత శ్రమించి మీకోసం అందిస్తున్న ఈ వీడియోని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ
మరియు మీరు చేసుకోవడమే కాకుండా ఇలా చేసుకునే అవకాశం 10 మందికి కలిగించేటువంటి భాగ్యంలో కూడా మీకు కూడా ఫలితం దక్కుతుంది. ఇలాంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో మీ వంతు సహకారంగా నేను కోరుకునేది ఒక్కటే, లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా ఈ యూట్యూబ్ వివేదికనే 10 మందికి మన ధర్మాన్ని ప్రచారం చేస్తుంది. మన ధర్మాన్ని ప్రచారం చేసి 10 మంది ఆచరించేటువంటి ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే, ఈ న్యాసమునకు కావలసినవి ఆచమన పాత్ర, శ్వేతాక్షతలు లేదా హరిద్రాక్షతలు. అవి దగ్గర ఉంచుకొని ఈ న్యాసమును ప్రారంభించాలి. ముందుగా గణపతి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం గణానాన్వా గణపతి గుంభవామహే కవిం కవీనాం పవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిః సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనా పవిత్రయవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ముందుగా మనం ఏ కార్యక్రమం చేసినా ఆచమనతో ప్రారంభం చేస్తాం కదా, ఇక్కడ కూడా ఆచమనం చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. మీ మీ సంకల్పాలు ఇక్కడ చెప్పుకోవలసి ఉంటుంది. అయితే నేను లోక కళ్యాణార్థం చేస్తున్నాను కాబట్టి లోక కళ్యాణార్థం అని చెప్పుకొని ఇక్కడ మనం ఏ అభిషేకాన్ని ఆచరిస్తున్నామో ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణకు మనం ఏకరుద్రవారాభిషేకం అనగా ఒక రుద్రంతో అభిషేకం చేస్తున్నట్టయితే ఏకరుద్రవారాభిషేకాఘ్యం కర్మగర్యే అని చెప్పాలి. లేదా ఏకాదశ రుద్రం చేస్తున్నా ఏకాదశ రుద్రవారాభిషేచనం కరిష్యే అని చెప్పాలి. లేదా శతరుద్రం చేసేటప్పుడు అన్యోన్య బ్రాహ్మణ సహాయేన శతరుద్రవారాభిషేకార్చనం కరిష్యే అని చెప్పాలి. లేదా అతిరుద్రం చేసేటప్పుడు అతిరుద్రము అని చెప్పుకోవచ్చు. ఈ విధాలుగా మనం చేసేటువంటి రుద్ర సంఖ్యను ఇక్కడ చెప్పుకొని ప్రారంభం చేయవలసి ఉంటుంది. అథ మహన్యాస ప్రారంభ. ఇక్కడ నుండి మహాన్యాసము ప్రారంభం. నేను తూర్పుకు అభిముఖంగా కూర్చొని ఉన్నాను. ఎవరు ఏ దిశలో కూర్చొని ఉన్నా ఈ మహాన్యాసములో వచ్చేటువంటి ఆయా దిశల మంత్రాలకు ఆయా దిశలకే నమస్కారం చేయవలసి ఉంటుంది. నేను ఏ విధంగా నమస్కరిస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఓం అథాద పంచాంగ రుద్రాణాం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశా, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢా నకారాయ నమో నమః. ఓం భూర్భువః సువః ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. ఓం గం ఘం గం ఘం యం ఓం నమో భగవతే రుద్రాయ నం ఓం పూర్వాంగ రుద్రాయ నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఓం భూర్భువస్సువః ఓం మం నిధనపతయే నమః. నిధనపదాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః.
సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్సోమస్యసూర్యస్యసర్వలింగగుస్థాపయతి పాణిమంత్రం పవిత్రం ఓం జం ఝం జం ఝం యం ఓం నమో భగవతే రుద్రాయ మం ఓం దక్షిణాంగరుద్రాయ నమః శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః ఓం భూర్భువః సువః ఓం శిం అపైతు మృత్యురమృతన్నాగన్వైవస్వతో నో అభయం కృణోతు పర్ణం వనస్పతేరివాభినశీయతాగూరయిః స జథాన్నః సజీపతిః ఓం డం ఢం 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 నం ఓం నమో భగవతే రుద్రాయ శిం ఓం పశ్చిమాంగరుద్రాయ నమః వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే పకారాయ నమో నమః ఓం భూర్భువః సువః ఓం వాం ప్రాణానాం గ్రంథిరధిరుద్రో మా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వా నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ఓం నమో భగవతే రుద్రాయ వాం ఓం ఉత్తరాంగరుద్రాయ నమః యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః ఓం భూర్భువః సువః ఓం యం యో రుద్రో అగ్ని యో అప్సుజ ఓషధేషు యో రుద్రో విశ్వ భువనా వివేజ తస్మై రుద్రాయ నమో అస్తు ఓం బం భం 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 మం ఓం నమో భగవతే రుద్రాయ యం ఓం ఊర్ధ్వాంగరుద్రాయ నమః ఇప్పుడు పంచముఖ ధ్యానం ఓం భూర్భువః సువః ఓం నం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు సంవర్తాగ్నితటీత్ ప్రదీప్త కనక ప్రస్పర్ధితేజోమయం గంభీరధ్వనిమిశ్రుతోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరం అర్ధేందుజ్యుతిలోలపింగలజటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః ఓం అం కంఖం కంఖం యం ఆం ఓం ఓం నమో భగవతే రుద్రాయ నం ఓం పూర్వముఖాయ నమః ఓం భూర్భువః సువః ఓం మం అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరదరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః కాళాభ్రభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్తపింగేక్షణం కర్ణోద్భాసితభోగిమస్తకమణి ప్రోద్గీర్ణదంష్ట్రాంకురం సర్పప్రోతకబాలశుక్తిశకలవ్యాకీర్ణశశేఖరం వందే దక్షిణమీశ్వరస్య కుటిలభ్రూభంగరౌద్రం ముఖం ఓం ఇం ఝం 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 యం ఈం ఓం ఓం నమో భగవతే రుద్రాయ మం ఓం దక్షిణముఖాయ నమః ఓం భూర్భువః సువః
ఓం శిం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాజ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః ప్రాళేయా జలచంద్రకుండ ధవలంగో క్షీరఫేణ ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదానజ్వాలావలీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణైస్తుతిపరైరభ్యర్చితం యోగిభిః వందేహం సకలంగలంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం ఓం ఉం టం ఠం 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 నం ఓం 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 నమో భగవతే రుద్రాయ శిం ఓం పశ్చిమముఖాయ నమః ఓం భూర్భువస్సువః ఓం వాం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాళాయ నమః కరవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః గౌరం కుంకుమపంగిరం సుతిలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేపకటాక్షవీక్షణలసస్సం సక్తకర్ణోత్ఫలం స్నిగ్ధం బింబఫలాధర ప్రహసితం నీలాలకాలంకృతం వందే పూర్ణశశాంకమండలనిభం వక్త్రం హరస్యోత్తరం ఓం ఏం తం ధం 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 నం ఐం ఓం ఓం నమో భగవతే రుద్రాయ వాం ఓం ఉత్తరముఖాయ నమః ఓం భూర్భువస్సువః ఓం యం ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో వే అస్తు సదాశివోం వ్యక్తావ్యక్తగుణేతరం పరతరం షట్త్రింశదత్వాత్మకం తస్మాదుత్తరతత్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః ఓంకారాదిసమస్తమంత్రజనకం సూక్ష్మాదిసూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపితేజోమయం ఓం ఓం పం ఫం బం ఫం మం ఔం ఓం ఓం నమో భగవతే రుద్రాయ యం ఓం ఊర్ధ్వముఖాయ నమః ఇప్పుడు వచ్చే శ్లోకంతో పది దిక్కులు నమస్కరించుకోవలయం. పూర్వే పశుపతి పాతు దక్షిణే పాతు శంకర పశ్చిమే పాతు విశ్వేషు నీలకంఠస్థితోత్తరే ఐశాన్యాం పాతు మాం శర్వో హ్యాగ్నేయాం పార్వతీపతి నైరుత్యాం పాతు మాం రుద్రో వాయువ్యాం నీలలోహితః ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాజాం మహేశ్వరః ఏతాభ్యో దశ దిగ్భ్యస్తు సర్వదః పాతు శంకరః నారుద్రో రుద్రమర్చయేతు. ఇక్కడి నుండి న్యాసం ప్రారంభమవుతుంది, అనగా శరీరమంతయు రుద్రుణ్ణి ఆవాహనం చేసుకోవటం. న్యాసపూర్వకం జపహోమార్చనాభిషేక విధిం వ్యాఘ్యాస్యామః యాదే రుద్రశివా తనూరఘోర పాపకాశినీ తజానస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీ శిఖాయై నమః. అస్మిన్ మహత్యర్ణవేంతరిక్షే భవాధీ తేజాగూ సహస్రజో జనే వధన్వాని తన్మసి శిరసే నమః. సహస్రాణి సహస్రజోజే రుద్రాధి భూమ్యా తేజాగూ సహస్రజో జనే వధన్వాని తన్మసి లలాటాయ నమః.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षि यमामृदातु नेत्राभ्यां नमः नमःश्रुत्याय जपथ्याय च नमः काट्याय च नीप्याय च कर्णाभ्यां नमः मानस्तोकेतनये बान आयुषिमानो गोषुमानो अश्वेषुरीरिजः वीरान्मानो रुद्रभामितोऽवधीर्हविष्मन्तो नमसा विधेमते नासिकायै नमः अवदत्यधनुस्त्वगुसहस्राक्षशदेशुधे निशीर्यशल्यानां मुखा शिवो नः सुमना भव मुखाय नमः नीलग्रीवाश्रितिकण्ठाः शर्वाथः क्षमाचराः तेषागुसहस्रजो जने वधन्वानि तन्मसी कण्ठाय नमः नीलग्रीवाश्रितिकण्ठादिवगु रुद्रा उपश्रिताः तेषागुसहस्रजो जने वधन्वानि तन्मसी उपकण्ठाय नमः नमस्ते अस्त्वायुधायानादताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां दवधन्वने बाहुभ्यां नमः याते हेतुर्मीढिष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुज उपबाहुभ्यां नमः ये तीर्थानि प्रचरन्ति शृगावन्तो निषङ्गिणः तेषागुसहस्रजो जने वधन्वानि तन्मसी हस्ताभ्यां नमः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्व मां भवोद्भवाय नमः अङ्गुष्ठाभ्यां नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः तर्जनीभ्यां नमः अघोरेभ्योदघोरेभ्यो घोरघोरदरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः मध्यमाभ्यां नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् अनामिकाभ्यां नमः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् कनिष्ठिकाभ्यां नमः नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः करदलकरपृष्ठाभ्यां नमः नमो वः किरिकेभ्यो देवानागं हृदयेभ्यः हृदयाय नमः नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमः पृष्ठाय नमः नमस्तक्षभ्योऽर्धकारेभ्यश्च वो नमः कक्ष्याभ्यां नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्च पतये नमः पार्श्वाभ्यां नमः विद्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उता अनेशन्नस्येशव आभुरस्य निषङ्गधिः जठराय नमः
सदाधार पृथिवींद्या मुते भांगस्पै देवाय हविषा विधेमा नाभ्यै नमः मेढुष्टमशिवतम शिवो नः सुमना भव परमे वृक्ष आयुधं निधाय कृत्तिं वसा न आचर पिनाकं बिभ्रदागहि कट्यै नमः ये भूतानामधिपतजो विशिखासः कपर्दिनः तेषागुसहस्रजो जने वधन्वानि तन्मसी गुह्याय नमः अब उपस्पृश्या इकड चेकरुक्कुनवलन ये अन्नेषु विविध्यन्ति पात्रेषु विपतो जनानु तेषागुसहस्रजो जने वधन्वानि तन्मसी अंडाभ्या नमः अब उपस्पृश्या अब उपस्पृश्या अनी ये शब्दम एक्कड़ वस्तुंदो अक्कड़ ఒక్కసారి ఈ విధంగా చేయి కడుక్కొనవలెను సశిరాజాత వేదా అక్షరం పరమం పదం వేదానాగు శిర ఉత్తమం జాత వేద శిరసి మాతా బ్రహ్మభూర్భువస్సువరో అపానాయ నమః అప ఉపస్పృశ్య మానో మహాంతముత మానో అర్భకం మాన ఉక్షంతముత మాన ఉక్షితం మానో వధే పితరం మోద మాతరం ప్రియమానస్తనువో రుద్రరీరిషః ఊరుభ్యాన్నమః ఏషతే రుద్రభాగస్తంజుషస్వతే నావసేన పరోమూజవతో తీహ్యవత తధన్వా పినాకహస్తకృత్తివాసాః జానుభ్యాం నమః సగోదృష్ణజిత్స్వామపాపాహుషుద్ధ్యోర్ధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పదే పరిదీయారథేణ రక్షోహామిత్రాగు అబబాధమానః జంఘాభ్యాం నమః విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం జయతు సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు గుల్భాభ్యాం నమః యే పథాం పథిరక్షయ ఐల భృదాయ వ్యుధః తేజాగు సహస్రయో జనే వధన్వాని తన్మసీ పాదాభ్యాం నమః అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషగు అహీగుశ్చ సర్వాన్ జంభజన్ సర్వాశ్చ యాతు ధాన్యః కవచాయ నమః నమో బిల్మినే చ కవచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ ఉపకవచాయ నమః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథోజే అస్య సత్వానో హంతేభ్యోకరన్నమః తృతీయనేత్రాయ నమః ప్రముంజధన్వనస్త్వముభయోరార్త్నియోర్ధ్యా యాస్తదేహస్త ఇషవః పరాదా భగవో వప అస్త్రాయ భటు యేదావంతశ్చ భూయాగూసశ్చ దిశో రుద్రావితస్థిరే తేషాగూసహస్రయో జనే వధన్వాని తన్మసీ ఇతి దిగ్బంధః ఓం నమో భగవతే రుద్రాయేతి నమస్కారణ్యసేత్ ఓం మూర్ధనే నమః నమ్నాసికాయై నమః మోం లలాటాయ నమః భం ముఖాయ నమః గం గంఠాయ నమః వం హృదయాయ నమః తేం దక్షిణహస్తాయ నమః రుం వామహస్తాయ నమః ద్రాం నాభ్యై నమః యం పాదాభ్యాం నమః అప ఉపస్పృశ్య సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః
భవే భవే నాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః పాదాభ్యాం నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాళాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ఊరుమధ్యాభ్యాం నమః అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః హృదయాయ నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు ముఖాయ నమః ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం మూర్ధ్నే నమః అస్య శ్రీ హంస గాయత్రీ స్తోత్ర మహామంత్రస్య ఆత్మా ఋషిః పరమాత్మా దేవత అవ్యక్త గాయత్రీ ఛందః హంస గాయత్రీ ప్రసాద సిద్ధ్యర్థే హంస గాయత్రీ జపే వినియోగః హంసాం అంగుష్ఠాభ్యాం నమః హంసీం దర్జనీభ్యాం నమః హంసూం మధ్యమాభ్యాం నమః హంసైం అనామికాభ్యాం నమః హంసౌం కనిష్ఠికాభ్యాం నమః హంసాకరదలకరపృష్ఠాభ్యాం నమః హంసాం హృదయాయ నమః హంసీం శిరసే స్వాహా హంసూం శిఖాయై వౌషటు హంసైం కవచాయ హుం హంసౌం నేత్రత్రయాయ వౌషటు హంసః అస్త్రాయ ఫటు భూర్భువః సువరోమితి దిగ్బంధః ధ్యానం గమాగమస్థం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాదు హంస హంసేది యో బ్రూయాత్ హంసో నామ సదాశివ ఏవం న్యాస విధిం కృత్వా తతః సంపుటమారభేత్